అందరికీ చేబేమి నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా మా జబర్దస్త్ శాఖ మంత్రి గారు గారికి వాటర్ భయం పట్టుకుందండి భీతి ఆవిడ అక్రమంగా సంపాదించేసిన డబ్బులు కానీ లేకపోతే ఆవిడ చేసిన మోసాలు దారుణాలు ఇవన్నీ గుర్తొచ్చి ఆ దేవుడు ఎక్కడైతే తనని శిక్షణ భయపడి పది రోజులకు ఒకసారి తిరుపతి వెళ్ళిపోతుందండి పది రోజులకు ఒకసారి తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రధాన అర్చకుడు కూడా అన్నిసార్లు వెళ్ళడేమో అన్నిసార్లు వెళ్ళిపోతుంది గుడికి పాపం భయపడుతుంది ఎలాగన్నా ఎందుకంటే జగన్ రెడ్డి తల్లిని చెల్లి వదిలేసాడు నేనెంతో ఆప్ట్రాలు అవసరం అయినప్పుడు నన్ను కూడా వదిలేస్తాడని చెప్పి ఆవిడికి అర్థమైపోయింది సినిమా అర్థమైపోయి గుడికెళ్ళు వస్తుంది గుడికెళ్ళు వస్తూ మళ్ళీ ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే సిరాగ్ వచ్చేది మళ్ళీ మీ అందరు కూడా భువనేశ్వర్ గారిని ఏకవచనంతో సంబోధిస్తుంది బ్రాహ్మణి జడలేస్తూ బతికినా ఇంట్లో చెప్పింది ఇవిడి రోజా గారు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అలాంటి ఆవిడ భువనేశ్వర్ గారు నాక వచ్చినంత నిన్న జరిగిన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రాలని చాలా అటకారం చెప్తూ మాట్లాడిందండి అండి రెండో ఒకసారి ఆవిడ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు తీయించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంత్ కోరుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడే నా ముందు వెళ్లారు సో నిజం గెలవాలి అని స్టార్ట్ చేయడానికి పూజలు చేసేట్టున్నారు నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని అమ్మ భువనేశ్వర్ గారు ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆవిడ దేవుడు గుడి ముందే ఆ దేవుడు గుడిలోనే ఉంది ఇంకా అప్పుడే రాజకీయాలు రాజకీయ విమర్శలు ఏం బతుకండి ఇది రోజే గారు నాకు అర్థం కాదు మేము కూడా నిజం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి ఎలాగండి ఒకసారి ఆలోచించండి ప్రజలు నిజంగా ఆయన తప్పు చేసుంటే ఇప్పుడు ఒక్క ఆధారం చూపించారండి వీళ్ళు ఒక్క ఆధారం కూడా చూపించకుండా ఆయన వేసిన బెయిల్ పిటిషన్ని ఆయన వేసిన క్వాష్ పిటిషన్ని వాయిదాలు వేస్తున్నారు తప్ప ఇదిగోని పలానా తప్పు చేశాడు ఇదిగో ఆధారం అని ఒక్కటి చూపించగలిగారా నిజం గెలిస్తే పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారు నిజం గెలిస్తే జగన్ రెడ్డి గారితో పాటు ఈ అక్రమాస కేసులో ఛార్జ్ పేరు నమోదు కాబడిన భారతం జైలుకి వెళ్ళిపోద్ది అంతేగాని నిజం గెలిస్తే వీళ్ళంది జైలుకి వెళ్తారమ్మా దైవ సన్నిధిలో ఉండి కూడా నువ్వు ఇలాంటి అబద్ధాలు మాట్లాడటానికి కాస్తైనా భయపడలేదు చూడు నీకు నిజంగా అంటే భయం ఉందా నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సీబీఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో అందరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుంది ఒక మంత్రి సిబిఐ ఎంక్వైరీ ఎలా పడుతుందో కూడా తెలియదు ఆవిడికి అమ్మా రోజమ్మా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ పడింది ఎలా పడింది తెలుసా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గౌరవ్ హైకోర్టు పరిశీలించి ఈయన అక్రవాస్తులు సంపాదించడాన్ని నిర్ధారించుకుని ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ కానీ సిఐడి కానీ చేస్తే వారిని ప్రభావితం చేయగలడని ఆలోచించి దీనికి సిబిఐ ఈడీ మాత్రం కరెక్ట్ అని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే సిబిఐ వచ్చి ఈడీ వచ్చి ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్లు వేసి అన్నం లోపల దోశారు సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు అలా జరుగుతుంది లేదా గవర్నమెంట్ ఇప్పుడు మీరే కదా గవర్నమెంట్లో ఉన్నారు గవర్నమెంట్ నుంచి సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు లేదా హైకోర్టు వారు ఆదేశించవచ్చు అంతే తప్ప నాకు నేను నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఐ వాంట కమాండ్ కొసకొసా అంటే సిబిఐ ఎంక్వైరీ రాదమ్మా ఈవెళ్ళకి వెళ్ళి ఎయించుకోవాలా సిబిఐ ఎంక్వైరీ ఏ మరి ఎందుకు వేయించలేదు మీరు మీ పోలీసు మీ సిఐడితో చేయితే ప్రజలందరూ మళ్ళీ చీకొడుతున్నారని తెలుసు కదా మీకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేకే ఆయన బయట ఉంటే మీరు ఓడిపోతారని భయపడే ఆయన్ని జైల్లో పెట్టారని ప్రజలందరూ మమ్మల్ని బండబూతులు తిడుతున్నారు కదా మరి సీబీఐ ఎంక్వైరీ మీరు ఎందుకు వేయించలేదు నిన్న మీటింగ్ ఒకటి చూశాను పారితాతీయ తీయగాకి సెలెక్షన్కి కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు వాళ్ళ టీము అలాగే లోకేష్ గారి టీం ఒక సైడ్ కూర్చొని జబర్దస్త్ చేసుకుని నీకు పాడుతాతీయ తీయగా వస్తుంది బిగ్ బాస్ ప్రోగ్రామ్ గుర్తు వస్తుంది డీ ప్రోగ్రామ్ గుర్తు తప్ప అంతకు మించి నీకు ఏం గుర్తు వస్తాయమ్మా నువ్వు ఇలా మాట్లాడడంలో కొత్త ఏం లేదు అదేం తప్పేం కాదు ఎందుకంటే నీ బుర్ర అక్కడ దాకానే ఉంది నేను వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న విధానం చూస్తే రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నట్టు ఉంది ఆ జెండాలు పెట్టడం కానీ రెండు పక్కల రెండు పార్టీలకు చెందిన పెద్దలు కూర్చొని మాట్లాడేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉందని కానీ నీకు అర్థం కాక నీకు జబర్దస్త్ డి ప్రోగ్రాము బిగ్ బాస్ ప్రోగ్రాము లేకపోతే మరొక సీరియల్ ప్రోగ్రాలు ఇలాంటివి గుర్తొస్తాయి నీకు నువ్వు ఒక మంత్రివి మా రాష్ట్రానికి మా కర్మ తల్లి అంటే అరసున్నా అరసున్న కూర్చోని లోపల ఉన్న సున్నా కోసం పార్టీ దశ దిశ నిర్దేశించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశా దిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు అరసున్నా అరసున్నా కలిసి గుండె సున్నా కోసం అట ఇటు దైవ సన్నిధిలో మాట్లాడాల్సిన మాటలండి ఒక నాయకులు పార్టీ అధినాయకులను పట్టుకుని ఆవిడ మాట్లాడే మాటలు ఆవిడ నోరు పారేసుకునే విధానం దైవ సన్నిధిలో ఉండి ఒకసారి ప్రజలందరూ వెంకటేశ్వర కూడా అవమానిస్తుంది అండి చాలాగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చిరింపబడిన వాళ్ళు ప్రజలు ఓడించిన వాళ్ళు వీళ్ళు మా దశ దిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా పాపం మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి వాళ్ళిద్దరూ నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే కలిసి ఉండుంటే అసలు నీ బతికి ఇలా ఉండేది కాదమ్మా నువ్వు మినిస్టర్ అవడం కూడా పక్కన పెడితే కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేకపోదు దానికి ఆధారం చూపిస్తుందా ఇదిగో అమ్మొకసారి ఇక్కడ చూడు రెండు వేల పంతొమ్మిదిలో నీ భవిష్యత్తు ఇక ఇక్కడ ఉంది చూడు పార్టీ వైఎస్ఆర్సీపీ ఆర్కే రోజా క్యాండిడేట్ నువ్వే కానీ అదే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గాలి భావను ప్రకాష్ గారికి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చే తల్లి అదే లక్షన్లో బీఎస్పి పార్టీ అంటే జనసేన పార్టీ పొత్తులో ఉన్న బీఎస్పి పార్టీ నాగబోయిన యాదవ్ ఇవిడి మూడు వేల నలభై నాలుగు ఓట్లు సాధించిందమ్మా దీన్ని బట్టి చూస్తే నీకు వచ్చిన ఓటింగ్ ఎంత ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు తెలుగుదేశం పార్టీకి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఇక బీఎస్పీకి మూడు వేల నలభై నాలుగు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నువ్వు మూడు వందల ఓట్లతో ఓడిపోయావు ఎందుకంటేనంటే వీళ్ళిద్దరితో కలిపితే ఎనభై వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు అయ్యాయి నీకు వచ్చిందంతా ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు మాత్రమే నీకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజు నలభై ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఇక తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం అలాగే జనసేన పార్టీ కూటమికి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఈ రెండు కలుపుకుంటే నలభై ఏడు పాయింట్ ఎనిమిది నీకు వచ్చింది నలభై ఏడు పాయింట్ ఆరు అంటే పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్తో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిని ఎక్కిశండి నీ మీద వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నీ బతికే లేదు వాళ్ళిద్దరూ విడిపోవడం వల్ల వాళ్ళ దయా దాక్షిణ్యాలతో జనసేన చీల్చిన ఓట్లతో నువ్వు నెగ్గవు అలాంటి నువ్వు వచ్చి ఈ రోజున మహారాణి ఆఫ్ మిర్జాపూర్లో మాట్లాడుతున్నావు వాళ్ళని విమర్శిస్తున్నావు భువనేశ్వర్ గారి నేకవచనంతో మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరు ఓడిపోయిన వాళ్ళు అంటున్నావు వాళ్ళ భిక్షతో గెలిచావు నువ్వు ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడమే ఒక కాళ్ళు కడిగి నేను ఎత్తిమీద జల్లుకోవాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి నేను గెలిపించలేదు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి ఉంటే నువ్వు ఓడిపోయావు అలాంటి నువ్వు మరి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళకి సిరాకు వచ్చేదమ్మా మాలాంటి వాళ్ళకి అసహ్యం వేసేదా దయచేసి ఇప్పటికన్నా పద్ధతి మార్చుకో తల్లి పద్ధతి మార్చుకుని ఒక ఆడ మనిషిలో మాట్లాడు నువ్వు అక్కడ దేవుడి గుడిలో ఉన్నావు నీకు ఆ దేవుడు అంటే భక్తి ఉంది కదా ఆ దేవుడి గుళ్ళో నువ్వు అలాంటి తప్పుడు మాటలు తప్పుడు పదాలు ఎందుకు వచ్చరి ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అయినా వారానికి ఒకసారి గుడికి ఎందుకు వెళ్ళిపోతున్నావు నీకు నిజంగా ఓటం భయం లేకపోతే నువ్వు నిజంగా పాపం చేసావు భయం నీకు లేకపోతే వారానికి ఒకసారి గుడికి ఎవరైనా వెళ్తారా ఇది ఏపీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ Jai Bim Jai Bharat Jai Jai